ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలి అని అంటే ఈ ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే అని అంటే ఎందుకోసం తెలియచేస్తున్నాను ఈ విషయము అని అంటే అందరికీ తెలిసిందే ఇది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఈ సెల్ ఫోన్లు ఉంటాయి వాటిలో మాత్రం తీసుకుంటున్నారు, కానీ వెనకటి నుంచి ఉన్నటువంటి పద్ధతిని మాత్రం తక్కువ మంది ఆచరిస్తున్నారు. అందుకని ఒక అమ్మగా తెలియచేసేది, కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటో, మొట్టమొదలు ప్రధానంగా ఒక ఫోటోని తీసుకోండి. ఆల్రెడీ అలా నవ్వుతూ ఉన్నటువంటి ఫోటో ఉంటే అందరికీ కనిపించేలా హాల్లో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా దాన్ని చక్కగా చూస్తూ ఉండండి. ఏదన్నా ఎవరి మీదైనా కోపం ఆవేశం అనేది వచ్చినప్పుడు ఆ ఫోటో చూడండి, మీకు ఆ కోపం తగ్గిపోతుంది. అందుకని ప్రశాంతంగా నవ్వుతూ ఆనందంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఫోటో పెట్టండి. అది గ్రూప్ ఫోటో ఉండాలి, ఆ గ్రూప్ ఫోటోని పెట్టించండి. తప్ప దాని వల్ల ఏంటి అని అంటే మీకు కూడా మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. అలాగే నవ్వుతూ ఉన్నటువంటి ఫోటో ఉండాలి నాన్న, కోపం ఆవేశం తగ్గుతుంది. మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నటువంటిది గ్రూప్ ఫోటో అని అంటారు. చక్కగా గ్రూప్ ఫోటో ఉంచుకోండి, అది చూస్తే మీకు సంతోషం రావాలి, ఆనందం కలగాలి. అలా ఏంటంటే ఒక మంచిది నవ్వుతూ ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి. అది చూస్తూ ఉంటే మనకి యథార్థంగా అన్నమాట ప్రేమానురాగాలు పెరుగుతాయి. అయితే ఎందుకు తెలియచేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ సెల్ ఫోన్లలోనే ఎవరికి వాళ్ళు సెల్ఫీ తీసుకోవటం, అందరూ తీసుకోవటం, అవి అందులోనే ఉండిపోతున్నాయి. ఒక ఫ్రేమ్ కట్టించుకోవటము, లామినేషన్ చేయటము అనేది తక్కువైపోయింది. కానీ ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టండి, నవ్వుతూ ఉన్నటువంటిది, ప్రేమానురాగాలు చక్కగా పెరుగుతాయమ్మా. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల నుంచి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.